I'm so happy. I'm very excited, you know. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు. అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి ఇది, చూడండి ఇది, చూడండి జీ, ఇది సూపర్. Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. Babu, ikkada velu muddala batch undi konjam telugulo. Okay, alage. Ee rojullo manakem telusu anedi mukhyam kaadu, manaki evaru telusu anede mukhyam. Simple ga cheppalante ee tender manaki raavadaniki kaaranam ee circle. Tanadhan fatafat. No. Amma, nu monane kada vachavu, mari inta mandini eppudu kalisavu, vaalato photo lu eppudu digavu. దిగల దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అభేదం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా, ఇంగ్లీష్ లో గ్రాఫిక్ అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి, నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి అమ్మాయి, అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. అమ్మాయి కంగ్రాచులేషన్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటే ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకు ఇస్తానా, వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారా? ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో నో నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్. ఈ ఫోటో చూడండి, నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నిధితో చర్చలు. ఇది చూడు, మదర్ దరిసాతో మంతనాలు. ఇది చూడండి, హమారే రాజీవ్ గాంధీ సాహబ్ సే రాజకీయ చర్చలు హోతా హై. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్ హఫీజ్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే. నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రించి మొఖాన్ని ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడ? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. ఇల్లు ఎక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద 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 ఏడువా, ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా బామ్మర్ది? ఏంటి బా, ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా? అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు? ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు, అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇంటి కింద పడుతుంది, ఆ తర్వాత పెద్ద బుట్ట. నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్. నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను,
చేసి చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారు కేస్తే కళ, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తలతల. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. ఏ ఉషా, జషా, డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. Thank you, Amma. Congrats, Amma Usha. Mottu bad anukunna sadinchao. Thank you, Dad. How are you feeling now? Fine. Thank you, Ra. Dad, doctor neeku 6 months rest chepparu. Avunamma. Amma Usha. Office work anta trishmeede padipoyindamma. Em parvaledu, Dad. Raj unnadu ani cheppanu kada. Amma Trisha. Aa Saxena group tho kaasa jagrataga undalamma. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చు, కూర్చు. ఈ చైర్లో కూర్చు. నన్ను, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి, గా మట్టింది చిన్న కండలు కొట్టాలి. రెడీయా? అరే భయ్ రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండెలకు మాట్లాడబడుతుంది. అవుమల, మనం ఏ గట్లలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ? అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినకనికి పొగ రెక్కిందా, లేక పొగ రెక్కినాక గా కారెక్కినవాస్కల్ గట్లనే. నువ్వేగా రాస్కెళ్ళ మన్నావు, అందుకే రాస్కెళ్ళినా. నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే? సిస్టరా డస్టరా, చెప్పుకోపోవే. మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది, నీది నీ సిస్టర్ది. చల్ చల్, నా సైకిల్ని గుద్దినావు, 500 పెనాల్టీ కట్టు, తీ చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్లు దాగేందుకే దొక్కుదానా? అరే నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. ఉండు, మా అక్కకి చెప్తా. హేల్ కతం దుకాన్ బంద్. హేయ్ ఇడియట్, రోగ్. ఎన్నని మాటలు అన్నాడు తెలుసా త్రిష? నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు.
నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే, లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నన్నందుకు కాదు ఉషా, నిన్నన్నందుకు. రాజుకు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అలర్ట్ చేసిన వాడికి అట్లు పోయిస్తాను. ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొఖం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళురా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కే రా, కక్కే. ఏమి సవరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా? తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు. ఆఫ్టర్ ఆల్ అవ్వయ్య సుబ్బయ్య గారి కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. ఫ్రీ మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే. క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అది ఒకటే అర్థమైంది. మేడం, కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను, కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలు గారి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లో లో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మ, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు, దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపు? ఆ మాట వరుస అనుకోవమ్మ, కడుపు వచ్చింది. ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింది డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు ఈ నాన్న ఇలా వంటర పక్షలే మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో వీళ్ళింటికి పని మనిషి వచ్చింది. పని మనిషి? మాట వరుసగా అనుకోవమ్మ. ఆ రోజు రాత్రి శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరు వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపు వచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. మొత్తం నిజాక నమ్మనంటేంట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కదల్లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలు అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? ఎస్. నా జీవితం కట్టు కథ? ఎస్. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడు? అసలు మా వాడేమన్నాడు? నేనెవరికి పుట్టాను అన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు, మెరుపులు, వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నావి పిల్లికల్లా తేనెకల్లా? తేనెకళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లికళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావ స్పీడ్ వద్దు. నాపద్దు, వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలికలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోల్లాగా పుట్టాను. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని విజయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురిక్కాలువా? కోర్టులో లాయర్ లాగా వారు ఏమన్నారు అంటే నాకు తెలిసి చెప్పారు. ఇది ఒప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. అమ్మవాడు
పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజ్, ఐమ్ సారీ, నీకు బాలోని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్, ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ ని మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా? ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు చెప్తా. కరెక్ట్, ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనె కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్. నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా. రే, నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోటి ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడ ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడి తెలీదంట, మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది? నువ్వు పంజి, నీకు తెలుస్తున్నా చెప్పు.